నేపథ్యంలో చంద్రబాబుకు పెట్టలో మోడీ జగన్కు చిక్కులేనా? సిబిఐని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో మరింత వివాదంలోకి నెట్టేశాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ ఎత్తులు వేయడంలో మేధావిగా పేరొందిన మోడీకి ఏమైందో తెలియదు, కానీ ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు ఆయన సమర్థతనే ప్రశ్నించే విధంగా ఉంటున్నాయి. నోట్ల రద్దు దగ్గర నుంచి అన్ని నిర్ణయాలు ఆయనను ఎరకాటంలోకి నెడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన సిబిఐ డైరెక్టర్ నియామకం విషయంలోనూ అదే తప్పుడు నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిబిఐ తాజా వివాదం నేపథ్యంలో ఆ సంస్థ డైరెక్టర్ అలోక్ వర్మను రాత్రికి రాత్రి సెలవుపై పంపించి తెలుగువాడైన మన్నెం నాగేశ్వరరావును తాత్కాలికంగా ఆ స్థానంలో నియమించారు. ఇప్పటి వరకు సిబిఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మ చంద్రబాబు మనిషే అని అర్థమవుతున్నది కాబట్టి మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని అందరూ అనుకున్నారు. అయితే అర్ధరాత్రి హడావిడిగా మోడీ నియమించిన సిబిఐ తాజా డైరెక్టర్ నాగేశ్వరరావు గురించి ఇప్పుడు ఒకే విషయం బయటికి వస్తోంది. వరంగల్ జిల్లా మంగపేట మండలానికి చెందిన మన్నెం నాగేశ్వరరావుది తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ఫ్యామిలీ. ఆయన కుటుంబం పక్కా తెలుగుదేశం అనుకూల బ్యాచ్ అట. అంటే చంద్రబాబు జేబులో మనిషి అన్నమాట. అంతేకాకుండా చంద్రబాబు అనుకూలుడిగా పేరున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చౌదరి గారి అనుమ శిష్యుడట. ఇంకా నాగేశ్వరరావు గురించి చాలా కథలే ఉన్నాయట. తనను బలవంతంగా సెలవుపై పంపడానికి సవాల్ చేస్తూ సిబిఐకి ఇప్పటి వరకు డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మ తరపున ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్ గా నియమించడం పైన ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మన్నెం నాగేశ్వరరావు ఒడిశా ఛత్తీస్గఢ్ లో పనిచేసిన సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందులో కొన్ని సంచలనం రేపిన కుంభకోణాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని సిబిఐ డైరెక్టర్ గా ఎలా నియమిస్తారని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నిస్తున్నాడు. స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాన్ని కాపాడుకోవడానికి కేంద్రం అలోక్ వర్మను తొలగించి అనేక కేసులను నాగేశ్వరరావును నియమించిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు జాయింట్ డైరెక్టర్ గా ఉన్న నాగేశ్వరరావును తొలగించాలని అలోక్ వర్మ గతంలో సిఫారసు కూడా చేశారని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. నాగేశ్వరరావు అవినీతి ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక డాక్యుమెంటెడ్ స్టోరీని కూడా ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఇలా నాగేశ్వరరావును నియమించిన వెంటనే అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా చుట్టుముట్టగా మరోవైపు చంద్రబాబు అనుకూలుడైన అధికారిని నియమించడం ద్వారా తనపై సవాల్ విసురుతున్న చంద్రబాబుకు మోడీ మరో అస్త్రం అందించినట్లు అయిందని భావిస్తున్నారు. ఒకవైపు మోడీ అమిత్ షాలు చంద్రబాబు నీ సంగతి తెలుస్తాం అంటూ పరోక్షంగా హుంకరిస్తుంటారు. దీనికి చంద్రబాబు నేను దేశంలోనే మోస్ట్ సీనియర్ను, నన్నేమీ చేయలేరని మీసాలు మెలివేస్తుంటారు. నాగేశ్వరరావు లాంటి చాలా మంది ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అలోక్ వర్మను తప్పించి మోడీ నాగేశ్వరరావును ఎందుకు నియమించారంటే మోడీకి సిబిసి చౌదరి అంటే ఓ గుడ్డి నమ్మకం, గతంలో తనకు సాయపడ్డాడు అనే అభిప్రాయం ఉందట. ఆయన శిష్యుడే కాబట్టి నాగేశ్వరరావును కూడా తనవాడుగానే మోడీ భావించినట్టు కనిపిస్తోంది. నాగేశ్వరరావు నియామకంతో తెలుగుదేశం శిబిరానికి పట్టభగ్గాలు కూడా లేకుండా పోయాయట. అలోక్ వర్మ పోతేనే పూర్తిగా నా మనిషే వచ్చేశాడని చంద్రబాబు కూడా తెగ ఖుషీగా ఉన్నాడట. ఇప్పటికీ అధికారులపై సవాలెత్తుతున్న సీఎం రమేష్ సంగతి అయితే ఇక చెప్పనక్కరలేదట. మరి చంద్రబాబును ఇరికించడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోడీ నాగేశ్వరరావును ఎందుకు నియమించారు? అసలు సిబిసి సోదరి దగ్గరే మోడీ తప్పులో కాలేశాడా? తను చంద్రబాబు వెలవేశారని తన హోదాలో అనేక దర్యాప్తు సంస్థలపై పెత్తనం చేయగల కీలక పోస్టుకు చౌదరి ఎంపిక మోడీకి ఎదురుతుందా? సుప్రీంకోర్టులో కూడా మనవాళ్లే, ఉపరాష్ట్రపతి మనవాడు అనే విమర్శ చాలా రోజులుగా లోపల ఉన్నదే కదా. ఈడీలో మన దేవేంద్ర గౌడ్ బంధువు మళ్ళీ వచ్చేశాడట. జగన్ మోడీకి చెప్పి మార్పిస్తేనేం, విజయసాయిరెడ్డి చక్రం తిప్పి కదిలిస్తేనేం మనవాడే మళ్ళీ వచ్చేశాడట. మన వాళ్ల కీలక కేసులన్నీ బొంద పెట్టేసిన మన గాంధీ మళ్ళీ చక్రం తిప్పుతున్నాడట. జిఎస్టీ ఇంటెలిజెన్స్ అనే కీలక విభాగం చీఫ్ మనవాడట. సౌత్ ఇండియా ఈడీ బ్యాచ్ అంతా మనవాళ్లేనట. అంతా అల్లిపిల్లిగా అత్యంత కీలకమైన విభాగాల్లో లోతుగా అల్లుకున్న ఓ నెట్వర్క్. ఇది టీడీపీ ఆంతరంగిక వర్గాల్లో కనిపిస్తున్న ఖుషి అట. వారెవ్వా, జగన్ క్యాంపు దీంతో షాక్ తినట్లుంది. కిక్కురు మనడం లేదు. విజయసాయిరెడ్డి బ్లాంక్ అయిపోయాడు. సీఎం రమేష్ అలా ఇలా అంటూ పాత ఎక్స్ప్రెస్ కథల్ని, వెబ్సైట్ కథనాల్ని అటు ఇటు మార్చి సూపర్ కథనంగా భ్రమించి అచ్చేసుకుని తనంతటతనే మురిచిపోయిన సాక్షి యంత్రాంగం ప్లస్ సదరు విజయసాయిరెడ్డి మంత్రాంగం ఒక్కసారిగా తాజా పరిణామాలతో తెల్లబోయింది. ఈనాడు ఆంధ్రజ్యోతి క్యాంపులు ఇప్పుడు ఫుల్ ఖుషి మూడులోకి వచ్చేశాయట. ఇంతకీ ఇప్పుడు అజిత్ దోవల్ తప్పులో కాలేశాడా? తన సలహాలు విని మోడీ తప్పులో కాలేశాడా?
చంద్రబాబుని ఏదో సతాయిస్తాను, తన అంతు తెలుస్తాను. దేశంలోని కీలక వ్యవస్థలన్నీ తన చేతుల్లోనే ఉన్నాయని భ్రమిస్తున్న చంద్రబాబుకు పాఠం చెప్తాను అని కలగన్న మోడీ చివరకు తనే చంద్రబాబుకు మరింత బలం చేకూరుస్తున్నాడా? దీంతో అటు జగన్, ఇటు కేసీఆర్ క్యాంపులో నిర్ఘాంతపోయాయా? ఇవి చర్చలు. నిజాలెన్నో, అబద్ధాలెన్నో, జరిగేదేమిటో జస్ట్ చూస్తూ ఉండడమే. ఎందుకంటే ఒక శశికళ కాళ్ళు కీళ్లు సాఫ్ చేసినట్లు చంద్రబాబును కూడా ఏదో సాధించాలనుకున్న మోడీ చివరకు అయోమయంలో గందరగోళంలో పడిపోయి తనే దిక్కులు చూస్తున్నాడా? ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ.